ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, అపోస్తలుల కార్యముల గ్రంథ వివరణలో మరొక నూతన సెషన్లోనికి ప్రవేశించుటకు మీరు కృప చూపుతున్నారు. ఏ మాటలైతే విని మా వాక్య అవగాహనను మరింత పెంచుకొనవలసిన అవసరం ఉన్నదో ఆ విషయాలన్నింటినీ మాకు నేర్పించమని మీ పాదములు పట్టుకొని వేడుకొనొచ్చు. యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. సెషన్ నంబర్ 11. సెషన్ నంబర్ 11లో మనమున్నాం అపోస్తలుల కార్యముల పుస్తక వివరణ. 28 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని మనము 3 ప్రధాన భాగాలుగా విభజించుకున్నాం. గ్రంథ విభజన అందులో మొదటి అధ్యాయం నుండి 7 అధ్యాయం వరకు మొదటి ప్రధాన భాగం. ప్రస్తుతం మనము 2 అధ్యాయంలో ఉన్నాము. 2 అధ్యాయంలో మొత్తం మనకు 47 వచనములు కనబడుతున్నాయి. దీనిని తిరిగి 2 భాగాలుగా మనం డివైడ్ చేసుకున్నాం. మొదటి భాగంలో 2 విషయాలు మాట్లాడుకున్నాం. ప్రస్తుతం మనము 2 భాగములోని మొదటి విషయంలో ఉన్నాం. ఆ మొదటి విషయంలో భాగంగా అపోస్తలుల కార్యములు 2 అధ్యాయము 14 నుండి మన ధ్యానం కొనసాగుతోంది. 14వ వచనము నుండి 39వ వచనం వరకు ఆత్మకుమ్మరింపు అన్న దానిని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. యోవేలు గారి ప్రవచనం, దాని నెరవేర్పు అపోస్తలుడైన పేతురు గారు యూదుల మధ్య నిలబడి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆత్మకుమ్మరింపు అంటే ఏంటి, అసలు కుమ్మరింపు అంటే ఏంటి అన్న విషయాలు మనం మాట్లాడుకొని, ఏ భేదమును లేకుండా అందరిపై కుమ్మరించడానికి పరలోక ఏర్పాటు ఉన్నది అని ప్రవచనాత్మకంగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా మనకు అర్థమైంది. 17వ వచనము 18వ వచనము మనం పూర్తి చేసుకున్నాం. అందులో భాగంగా అంత్యదినముల యందు అన్న పదాన్ని కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలో వివరించడం జరిగింది. ప్రస్తుతం 19వ వచనము నుండి చదువుకుంటూ కిందికి వద్దాం. తెరుద్దాం, బైబిల్ తెరిచి చూద్దాం. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదని. ఇశ్రాయేలీలకు అంత్యదినాలు, వారికి ఉన్నటువంటి ప్రత్యేక హోదా రద్దు. ఇది క్రీస్తు శకం 70లో ఎక్స్టర్నల్గా తెర మీద కనబడింది. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పి నేను ముందుకెళ్తాను. సిలువపై యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడే వారి ప్రత్యేక హోదా రద్దయిపోయింది. క్రీస్తు శకం 70లో రద్దు కాల, యేసుప్రభు సిలువలో చనిపోయినప్పుడే ఇశ్రాయేలీయులను, అన్యజనులను ఏక శరీరముగా, ఏక పట్టణస్థులుగా చేశాడు. సిలువ రక్తము చేత సంధి చేయబడ్డారు. వచనం చూద్దాం. ఒకటి, ఎన్నో ఉన్నప్పటికీ ఒకటి చూద్దాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం. పదకొండు నుండి చదువుకుంటూ కిందికి వస్తున్నాను. 11 నుండి, అన్యజనులు వీళ్ళు కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత. సున్నతి గలవారు అంటే ఇశ్రాయేలీయులు. సున్నతి గలవారు అనబడిన వారి చేత, సున్నతి లేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునుడి. అది మీ చరిత్ర. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన, తన సిలువ వలన, మళ్ళీ
తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దర్ని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగున చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అంటే దీని అర్థం ఇశ్రాయేలీయుల ప్రత్యేక హోదా రద్దైంది ఎక్కడ సిలువ దగ్గరే కానీ రద్దు సిలువ దగ్గర అయినప్పటికీ దేవుడు మరొక 40 సంవత్సరాల కృపా కాలాన్ని వరకిచ్చాడు ఇస్తారు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత కొద్ది కాలం ఇద్దరికి ఒకే అసెంబ్లీ కంటిన్యూ అయ్యింది మీకు గుర్తుంటే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత ఇద్దరికి కొన్ని సంవత్సరాల పాటు అసెంబ్లీ ఒకటే తెలంగాణ రాష్ట్ర సమావేశాలు జరగాలంటే అదే బిల్డింగ్ లో ఆంధ్ర నాయకుల సమావేశం జరగాలంటే అదే బిల్డింగ్ లో అది కొద్ది కాలం తప్పదు అడ్జస్ట్మెంట్ ఇప్పుడు వేరువేరై అలా కొద్ది కాలము దేవుడు వారికి మారు మనసుకై వారికి టైం ఇస్తే అది 70 లో పూర్తయింది అది పాయింట్ ఆ క్లారిటీని మిస్ అవ్వకుండా మనం ముందుకు వెళ్దాం అయితే ఆ 70వ సంవత్సరం రావడం కంటే ముందు ఈ పొట్టు అన్నాను ఇంతకు ముందు సెషన్ లో అవిధేయులు అపోస్తలుల కార్యముల పుస్తకములో మనకు యూదులు అన్న కనబడినప్పుడు మనం రెండు రకాల యూదులను మనసులో పెట్టుకోవాలి ఒకరు విధేయులైన యూదులు మరొకరు అవిధేయులైన యూదులు ఇద్దరు కనబడతారు పారలల్ గా అపోస్తలుల పరిచర్యలో మనకు రెండు రకాల యూదులు కనబడతారు విధేయులు అవిధేయులు విధేయులను పక్కన పెడితే అవిధేయులైన వారు ఏమి మూటగట్టుకుంటున్నారో తెసలోనిక పత్రికలో చూద్దాం కమ్ తెసలోనికయులకు వ్రాసిన మొదటి పత్రిక తెసలోనికయులకు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం 15-16 వచనములు చూద్దామా 15-16 వచనములు ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ఏ యూదులు అవిధేయులైన యూదులు ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకంగా పరచుచు దేవునికి ఇష్టులు కాని వారును మనుషులకందరికి విరోధులునయ్యున్నారు దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను ఉగ్రత ఎవరి ఉగ్రత దేవుని ఉగ్రత ఎవరిపై అవిధేయులైన యూదులపై తెసలోనిక పత్రిక వ్రాసే సమయానికే దేవుని తీర్పు వీరి విషయంలో ఖరారైపోయింది అంటున్నాడు భక్తుడు తన పత్రికలో నేను మాట్లాడుతోంది జడ్జ్మెంట్ నేను మాట్లాడుచున్నది గాడ్స్ జడ్జ్మెంట్ దేవుని తీర్పు మీరు గమనిస్తే సాధారణ భాష వేరు చట్టపరమైన భాష వేరు కోర్టు భాష వేరు బైబిల్లో కూడా భూలోక న్యాయాధిపతి అయిన దేవుడు సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడు పాత నిబంధన నుండి తన తీర్పులు వెల్లడి పరిచే సమయంలో తన తీర్పులు ఏ జనముపైనైనా వెల్లడి పరిచే సమయంలో ఆయన ఒక రకమైన స్పెసిఫిక్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటాడు దేవుని జడ్జ్మెంట్ లో దేవుని జడ్జ్మెంట్ లాంగ్వేజ్ అంటారు దాన్ని చెప్పండి ఏ లాంగ్వేజ్ అది జడ్జ్మెంట్ లాంగ్వేజ్ తీర్పుకు సంబంధించిన భాష ఉదాహరణకు ఇప్పుడు మనం యూదుల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ పాత నిబంధనలో దేవుడు ఎన్నో జనాంగాలకు తీర్పులు తీర్చాడు అందులో ఉదాహరణకు బబులోనీయులు పాత నిబంధనలో బబులోను సామ్రాజ్యం ఉందిగా బబులోనీయుల విషయంలో దేవుడు ఒక జడ్జ్మెంట్ పాస్ చేస్తున్నాడు ఆ జడ్జ్మెంట్ పాస్ చేసేటప్పుడు ఆయన వాడుతున్న భాష ఏంటో యెషయా గ్రంథంలో చూద్దాం కమ్ ఐ వాంట్ యూ టు అబ్జర్వ్ దిస్ జడ్జ్మెంట్ లాంగ్వేజ్ ఇన్ ద బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్న ఈ జడ్జ్మెంట్ లాంగ్వేజ్ని ఒక్కసారి మనందరము చూద్దాం యెషయా గ్రంథం తీసారా 13వ అధ్యాయం
మొదటి వచనం చూద్దాం, సందర్భ పరిచయం. మొదటి వచనము చూద్దాం, సందర్భ పరిచయం. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైన దేవోక్తి. ఇది బబులోనియుల గురించి. ఏమని? ఆరవ వచనం చూద్దాం, ఆరవ వచనం చూద్దాం. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యుద్ధ నుండి వచ్చును. ఎవరి మీదికి ఇదంతా? దేవుని దినం అంటే దేవుని తీర్పు దినం, దేవుని దినం అంటే దేవుని ఉగ్రత దినం. ఆ ఉగ్రత దినం ఎవరి మీదికి రాబోతోంది? తీర్పు ఎవరికిది? ప్రపంచ ప్రజలందరికీ కాదు, ఇది బబులోనీయులకు మాత్రమే. ఆ తీర్పు నెరవేరే సమయంలో ఏం జరుగుతుందో క్రింద పదవ వచనముల్లో చెబుతున్నాడు. అందరూ చూడాలి, క్రింద పదవ వచనంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఆకాశ నక్షత్రములును నక్షత్ర రాసులును తమ వెలుగును ప్రకాశింపనివ్వవు. ఎప్పుడు? బబులోనీయులపై దేవుని ఉగ్రత కుమ్మరించబడే సమయంలో ఆకాశ నక్షత్రములు నక్షత్ర రాసులు తమ వెలుగును ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశించడు. నిజంగానా? అక్షరాలనా? లిటరల్గానా? ఇది లిటరల్ లాంగ్వేజా, ఫిగరేటివ్ లాంగ్వేజా? అక్షరాల అర్థం చేసుకోవాల్సిన భాష, అలంకార భాష. ఏమనిపిస్తుంది? చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశించడు. బబులోనీయులకు నేను తీర్పు తీర్చేటప్పుడు, బబులోనీయులపై నేను ఉగ్రత కుమ్మరించేటప్పుడు ఆకాశంలో నక్షత్రాలన్నీ కూడా తారిపోతాయి. మొత్తం పాలపుంత నక్షత్ర మండలంలో ఉన్న నక్షత్రాలు అన్నీనా? విశ్వంలో ఉన్న అన్ని గ్యాలక్సీస్లో ఉన్న నక్షత్రాలు అన్నీనా? సౌర కుటుంబంలోని సూర్యుడు కూడానా? మన చంద్రుడు కూడానా? నక్షత్రాలకు చీకటి కమ్మడం, సూర్యునికి చీకటి కమ్మడం. మరొక వచనం చూద్దాం, మరొక వచనము చూద్దాం. అదే యెషయా గ్రంథంలో 34వ అధ్యాయము, యెషయా గ్రంథంలోనే 34వ అధ్యాయం. రెండవ వచనము ముందుగా యెహోవా కోపము సమస్త జనముల మీదికి వచ్చుచున్నది, ఉగ్రత, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది, ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. ఉగ్రత, వారిలో చంపబడిన వారు బయట వేయబడుదురు, వారి శవములు కంపుకొట్టును, వారి రక్తము వలన కొండలు కరిగిపోవును. నిజంగా కరిగిపోతాయా? వారి రక్తము వలన కొండలు కరిగిపోతాయా? నిజమేనా? నిజంగా కరిగిపోతాయా? ఏమర్థమవుతుంది? ఒక విషయమును గూర్చిన తీవ్రతను ఎక్స్ప్లెయిన్ చేయడానికి భాషలో ఉన్న ఒక శైలి. ఒక భార్య అంటోంది భర్తతో, మీరు నా పక్కనుంటే నాకు 1000 ఏనుగుల ఏంటి 1000 ఏనుగుల బలం, 1000 ఏనుగుల బలం. నిజమేనా? నిజమేనా? నిజంగా 1000 ఏనుగుల బలమా? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? 1000 ఏనుగుల భాష, దాని హైపర్బోలిక్ లాంగ్వేజ్ అని అంటారు. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో హైపర్బోలిక్ లాంగ్వేజ్ అది, అలంకార భాషలో అదొక శైలి. కొండంత బలం, 1000 ఏనుగుల బలం. మా ఇంట్లో మా నాన్న ఉంటేనండి సింహం ఉన్నట్టే. ఆహా, నిజంగా సింహమేనా? ఆయన నాన్ వెజ్ వెజ్ తినడా? ఓన్లీ నాన్ వెజ్ తింటాడా? అడగకూడదు ఇవన్నీ. ఆ భాషలోని ఉద్దేశం అర్థం కావాలి. మా నాన్న మా ఇంటికి సింహం అంటే ఓహో ఆయన నాన్ వెజ్జే తింటాడన్నమాట అనుకోకూడదు. అట్లా చెప్పుతున్న వాళ్ళ ఉద్దేశం అది కాదు. ఏంటి ఇక్కడ? వారి రక్తము వలన కొండలు కరిగిపోవును. దాని సివ్యరిటీ గురించి చెబుతున్నాడు, ఆగలేదు. కింద 4వ వచనం చూద్దాం, ఆయన ఉగ్రత దినమందు ఏముంటుంది? ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యము చుట్టుబడును.
ద్రాక్షావల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజురపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును, ఆకాశ సైన్యమంతయు రాలిపోవును. సూర్య చంద్ర నక్షత్రాలు, దేవుడు ఎక్కడైనా కూడా తన ఉగ్రత దినాన్ని, తన ఉగ్రతకు సంబంధించిన భాషను, తన జడ్జిమెంట్కి సంబంధించిన లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా ఆకాశ సైన్యం, సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ ప్యారల్లోకి వస్తుంటాయి. చూడండి, నక్షత్రం రాలడం అంటే ఎక్కడ రాలతాయి? భూమి మీద రాలతాయా? భూమి మీద రాలితే ఒక నక్షత్రాన్ని తట్టుకునేంత సీన్ భూమికి ఉందా? ఒక నక్షత్రంలో భూమి బొట్టంత ఉంటుంది. ఒక నక్షత్రంలో భూమి బొట్టంత ఉంటే నక్షత్రం భూమి మీద పడ్డం ఏంటి? ఇట్స్ ఎ ఫిగరేటివ్ లాంగ్వేజ్, అలంకార భాష. ఇంకా చూద్దాం, కొంచెం అవగాహన రావడం కోసం మరికొన్ని చూద్దాం. జెఫన్యా గ్రంథం, జెఫన్యా గ్రంథం. ఒకసారి ఏహెచ్కేల్ గ్రంథము దాటి జెఫన్యా గ్రంథంకి వెళ్దాం. ఏహెచ్కేల్ గ్రంథం 32వ అధ్యాయం. ఏహెచ్కేల్ గ్రంథం 32వ అధ్యాయం. ఎవరి గురించిది? సందర్భ పరిచయం. మొదటి రెండు వచనములు. మరియు 12వ సంవత్సరము 12వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనితో ఈ మాట ప్రకటించుము. అంగలార్పు వచనం అంట, అంగలార్పు వచనము. ఏం చేస్తాడట? ఐగుప్తుకు శిక్ష. చదువుదాం కొంచెం 3వ వచనం నుంచి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు. ఐగుప్తు రాజా, నేను నిన్ను నేలను పడవేసి తెరప నేల మీద పారవేసేదను. ఆకాశ పక్షులన్నీ నీ మీద వ్రాలునట్లు చేసి నీ వలన భూజంతువులన్నింటినీ కడుపార తినిచ్చేదను. నీ మాంసమును పర్వతముల మీద వేసేదను, లోయలన్నింటినీ నీ కలేబరములతో నింపేదను, మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతముల వరకు నేను తడుపుదును, లోయలు నీతో నింపబడును అని. 7వ వచనంలో, నేను నిన్ను ఆర్పివేసి. మనిషిని ఆర్పేయడం ఏంటి? నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను, నక్షత్రములను చీకటి కమ్మజేసేదను, సూర్యుని మబ్బుచేత కప్పేదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును. ఎన్నిసార్లు సూర్యుడికి చీకటి కమ్ముతుంది? ఎన్నిసార్లు చంద్రుడు కాంతినివ్వడం మానేస్తాడు? ఎన్నిసార్లు నక్షత్రాలకు చీకటి కమ్ముతుంది, మబ్బు కమ్ముతుందో మీరు ఆలోచించండి. బబులోనీయులకు తీర్పు తీరిస్తే సూర్యునికి చీకటి కమ్ముతుందా? ఐగుప్తీయులకు తీర్పు తీరిస్తే సూర్యునికి చీకటి కమ్ముతుందా? సమస్త దేశాలపై తీర్పులు ప్రకటిస్తే, ఉగ్రత కుమ్మరిస్తే సూర్యునికి చీకటి కమ్ముతుందా? ఇవి అక్షరాల తీసుకుంటే మనం చాలా పెద్ద పొరపాటు చేస్తున్నట్టుగా మీకు ఇప్పటికే క్లిక్ అవ్వాలి. వద్దాం జెఫన్యా గ్రంథం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం. ఎవరి గురించో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మూడవ వచనం. అసలు 2వ వచనం చదువుదాం. ఏమీ విడవబడకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. మనుషులనేమి, పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి, సముద్ర మత్స్యములనేమి, దుర్జనులనేమి, వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను. వాస్తవానికి ఇది భూప్రపంచమంతటి గురించి కాదు, ఒక జనం గురించి మాట్లాడుతున్నాడు. జనం గురించి మాట్లాడడానికి వాడబడుతున్నటువంటి ఒక హైపర్బోలిక్ లాంగ్వేజ్ ఇది. చూద్దాం అదేంటో. 4వ వచనం, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నా హస్తమును యూదావారి మీదను, ఆంధ్ర వాళ్ళ మీద, అమెరికా వాళ్ళ మీద కాదు, యూదావారి మీదను, యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలు దేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులకు వారిని, దాని అర్చకులను నిర్మూలము చేసేదను. తీర్పు, జడ్జ్మెంట్ యూదులపై. అలా దేవుడు యూదులను శిక్షించడానికి జెఫన్యా ప్రవక్త అంటే రాబోయే కాలంలో బబులోనీయులకు అప్పగించబోతున్నాడు. అప్పటికింకా బబులోను దాడి జరగలేదు.
బబులోను దాడి జరగడం కంటే ముందు బబులోనీయుల దాడికి సంబంధించిన ప్రవచనం అది. రైట్, అలా అంటూ 14వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం. 14 నుంచి చదువుకుంటూ కిందికి వెళ్దాం. యెహోవా మహాదినము సమీపమాయెను, ఎవరి మీదికి? యెహోవా దినము సమీపమాయెను ఎవరి మీదికి? యూదుల మీదికి, యెరూషలేము మీదికి. యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. అంత భయంకరంగా ఉంటుంది ఆ దినం. యూదులను శిక్షించబోయే దినం. ఏ దినం? 15వ వచనంలో ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము అని. నెక్స్ట్ అంటున్నాడు, అంధకారమును గడాంధకారమును కమ్ము దినము, మేఘములును గడాంధకారమును కమ్ము దినము. అంధకార దినం. సూర్యునికి చీకటి కమ్మితే వచ్చేదేంటి? అంధకారం. ఏమిటి భాష? మన భాషలో చెప్పన, సూర్యునికి చీకటి కమ్మితే, చంద్రుడు కాంతినివ్వకపోతే, చంద్రుడు తన సహజ శైలిని కోల్పోతే, సూర్యుని నుండి వస్తున్నటువంటి వెలుగును తీసుకొని భూమి మీద ఉన్న ప్రజలకు వెన్నెలనివ్వకపోతే, వెలుగునివ్వకపోతే, భూమి మీద ఉన్న ప్రజలకు అది చీకటి దినం. చీకటి దినాన్ని ఇంగ్లీష్లో బ్లాక్ డే అని అంటారు. మనము మాట్లాడే భాషలో బ్లాక్ డేస్ ఉన్నాయి చూడండి, బ్లాక్ డేస్. బాబ్రీ మసీదుని కూల్చేసిన దినాన్ని ఏమంటున్నారు ప్రతి సంవత్సరం? బ్లాక్ డే. అంటే ఆ రోజు సూర్యుడు రాడని కాదు, ఈ రెండు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు సమైక్యాంధ్రవాదులు విభజన జరిగిన తర్వాత టీవీలలో వచ్చిన స్టేట్మెంట్, తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇది ఒక బ్లాక్ డే వాళ్ళ దృష్టిలో. మనం మాట్లాడే బ్లాక్ డేని బైబిల్ పరిభాషలో సూర్యునికి చీకటి కమ్మడం, నక్షత్రాలకు చీకటి కమ్మడం, నక్షత్రాలు తమ ఉనికిని కోల్పోవడం, నక్షత్రాలు రాలిపోవడం, చంద్రుడు తన కాంతిని ఇవ్వకపోవడం, అగ్ని పొగ కొండలు కరిగిపోవడం. దీన్ని ఏమంటారంటే అపోకలిప్టిక్ లాంగ్వేజ్ అని అంటారు. కరెక్ట్గా భాష అది, జడ్జిమెంట్ లాంగ్వేజ్ని, వినాశక శైలి భాష. ఏ భాష చెప్పండి ఇది? వినాశ శైలి భాష. దీనిని ఇంగ్లీష్లో అపోకలిప్టిక్ లాంగ్వేజ్ అంటారు. ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం, చూడండి. దీనిని వినాశక శైలి భాష, అపోకలిప్టిక్ లాంగ్వేజ్ అని అంటారు. బైబిల్లో ఈ భాష అంటూ ఒకటి ఉందన్న సంగతి మనకు తెలియకపోతే మనం ప్రతిరోజు బయటకు వచ్చి సూర్యుని చూడాల్సిందే, ఈరోజు ఆఫ్ అవుతాడో ఆన్లోనే ఉంటాడో అని. ఇప్పుడు రెండు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములకు వచ్చే ముందుగా ఇలాంటి అపోకలిప్టిక్ లాంగ్వేజ్ అన్నది మత్తయి సువార్తలో కూడా ఒకసారి చూసుకొని కిందికి వద్దామా? అపోస్తల కార్యములకు వచ్చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. వచనం, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశం మొదలు శక్తులు కదిలింపబడును. గమనిస్తున్నారా? ఆల్ దిస్ ఇస్ అపోకలిప్టిక్ లాంగ్వేజ్. విషయం ఏంటంటే, నేను క్రీస్తు శకం 70 గురించి మాట్లాడిన ప్రతిసారి భూమికి ఫైనల్ జడ్జ్మెంట్ డే అని ఒకటి ఉంది. అది ఎప్పుడు జరుగుతుంది? అది ఎప్పుడు జరుగుతుంది? యేసు ప్రభు చివరిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు. వస్తాడా? మళ్ళీ వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ వస్తాడా? వస్తాడు. అప్పుడు ఏం జరగబోతుందో దానికంటే ముందు దేవుని తీర్పులు భూమి మీద ఏ జనాంగాలపై అయితే పడ్డాయో, పడిన ప్రతిసారి ఏం చోటు చేసుకున్నాయో, అలాంటి సీన్. ఇవన్నీ చిన్నవి. ప్రపంచానికే తీర్పు దినం రాబోతోంది. ఆ రోజు కూడా గోధుమలు ఉంటారు, పొట్టు ఉంటారు. అది ఫ్యూచర్లో జరగబోయేది. అప్పుడు కూడా గోధుమలు కొట్లలోనికి, పొట్టు అగ్నితోనూ కాల్చబడుతుంది. అది ఫైనల్.
ఆ ఫైనల్ ది జరిగే ముందుగా ఇవన్నీ సీన్ ఎట్లుంటుందో చూపిస్తున్నాడు శాంపుల్గా. అప్పుడప్పుడు బబులోనియులను చూపించి, అప్పుడప్పుడు అషూరియులను చూపించి, అప్పుడప్పుడు ఐగుప్తీయులను చూపించి, మిగిలిన జనాంగాలను చూపించి, క్రొత్త నిబంధనలో క్రీస్తు శకం 70న జరిగినటువంటి సందర్భాన్ని కూడా చూపించి. అంతెందుకు? నోవహు గారి జలప్రలయం. అక్కడ కూడా రెండు గ్రూపులు ఉన్నారు చూడండి, గోధుమలు, పొట్టు. గోధుమలేమో ఓడలోనికి రాగా పొట్టేమో మునిగిపోయింది. అంతేనా? విశ్వాసులు రక్షణ అనే ఓడలోనికి వచ్చేశారు, సేఫ్. ఇవన్నీ ఫైనల్గా జరగబోయే దానికి ఛాయలా మనం చూడాలి, నీడలా మనం చూడాలి. దేవుడు తీర్పులు ప్రకటించినప్పుడు తన భక్తులను వేరుపరుచుకుంటూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో ఒక పని కోసం వాళ్ళని పంపుతూ ఉంటాడు. బబులోను చెరలోనికి దానియేలు గారు వెళ్ళారు, బబులోను చెరలోనికి ఏహెచ్కేలు గారు వెళ్ళారు, బబులోను చెరలోనికి శద్రకు మేషకు అభిజ్ఞకులు వెళ్ళారు. ఏ తప్పు చేశారని వెళ్ళారు అని మీరు అడగకూడదు. తప్పు చేసినందుకు వెళ్ళలేదు, అక్కడ వాళ్ళతో పనుందని దేవుడే పంపించాడు. దానియేలు గారికి, శద్రకు మేషకు అభిజ్ఞకులకు, ఏహెచ్కేలు గారికి శిక్ష కాదు అది. అన్యజనుల మధ్య తనను తాను మహిమపరచుకోవడం కోసం దేవుడే తన దాసులను పంపాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుచేత భక్తులు భక్తిహీనులు, గోధుమలు గురుగులు, గోధుమలు పొట్టు, గొర్రెలు మేకలు, ఈ డివిజన్ మనకు పదే పదే చూపించుకుంటూ వచ్చాడు బైబిల్ అంతటిలో. విధేయులు అవిధేయులు, విశ్వాసులు అవిశ్వాసులు. అయితే నక్షత్ర రాశులు రాలిపోవడం, సూర్యచంద్రులు తమ స్థానాన్ని తమ స్థితిని కోల్పోవడం ఏమని అర్థం చేసుకోవాలి? ఇంకొక చిన్న క్లూ ఇస్తాను. మన యోసేపు గారికి కలలు వచ్చేవట. ఆది కాండములోని యోసేపు గారికి కలలు వచ్చేవి. ఒకరోజు ఒక కల వచ్చింది, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు ఆయనకు మొక్కుతున్నట్టుగా. కల, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు ఆయనకు మొక్కుతున్నట్టుగా కల వచ్చింది. కల వచ్చిన వాడు సైలెంట్గా ఉండొచ్చుగా, ఇంట్లోనే అందరికి చెప్పాడు. అప్పుడు వాళ్ళ డాడీ ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. తీద్దాం బైబిల్, ఆది కాండ 37, ఆదికాండము 37వ అధ్యాయం 9వ వచనం నుండి చూద్దాం. 9వ వచనం నుండి, అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడెను. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమనాలి? భలే వస్తున్నాయిరా నీ కలలు ఇంతకు, మాకెవరికి రావట్లేదే అని అనుకోవాలి నవ్వుకొని. అలా అనట్లా, ఆయన సీరియస్ అయిపోతున్నాడు. ఎందుకు చూడండి అక్కడ, అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా? అసలు కలలో ఈయన ఏమైనా, నాన్న నువ్వు మమ్మీ అన్నయ్యలు నాకు సాష్టాంగ పడినట్టుగా నాకు కల వచ్చింది అన్నాడా? నాన్న అనలేదు, సూర్యుడు అన్నాడు, మమ్మీ అనలేదు, చంద్రుడు అన్నాడు, అన్నయ్యలు అనలేదు, నక్షత్రాలు అన్నాడు. కానీ జ్ఞాని అయిన యాకోబు గారికి సూర్యుడు అంటే ఎవరు అర్థమయ్యాడు, చంద్రుడు అంటే ఎవరు అర్థమయ్యాడు, అంతేనా? నక్షత్రాలు అంటే అర్థమైపోయింది. సూర్యుడు అంటే సూర్యుడు కాదు, నేనే. యాకోబు గారి ఇంటికి యాకోబు గారు ఎవరు? బాస్, అధికారి. యాకోబు గారి ఇంటికి యజమాని ఎవరు? అధికారి ఎవరు? యాకోబు గారే. చంద్రుడు, భార్య, నక్షత్రాలు, కొడుకులు, కుమారులు, పిల్లలు. జ్ఞాని అయిన యాకోబు గారికి సూర్యుడు అంటే ఏంటో అర్థమైపోయాడు, చంద్రుడు అంటే ఏంటో అర్థమైపోయింది, నక్షత్రాలంటే ఏంటో అర్థమైపోయింది. మనకే సూర్యుడు అంటే సూర్యుడే, చంద్రుడు అంటే చంద్రుడే, నక్షత్రాలు అంటే నక్షత్రాలే. సూర్య చంద్ర నక్షత్రాలు అంటే ఇంటికైతే తండ్రి, తల్లి, మిగిలిన పిల్లలు. అదే
ఒక రాష్ట్రానికో ఒక దేశానికో ఒక రాజ్యానికో అప్లై చేయండి, అప్లై చేయండి. ఇంటికి ఇంటికి రాజు డాడీ అయితే, ఇంటికి అధికారి నాన్న అయితే, ఆ నాన్న సూర్యునితో పోల్చబడుతుంటే నేను అదే సూర్యుణ్ణి అదే చంద్రుణ్ణి అదే నక్షత్రాలను తీసుకొని ఒక రాష్ట్రానికి అప్లై చేస్తాను. ఈ రాష్ట్రానికి ఇప్పుడు సూర్యుడు ఎవరు? మనకు గవర్నర్ వ్యవస్థ ఉంది, ముఖ్యమంత్రి ఇద్దరు ఉన్నారు కనుక వాళ్ళిద్దరిలో ఒకరు. దేశానికి ప్రధాని ప్రెసిడెంట్ కూడా ఉన్నట్లు ఏంటి అంటే, సూర్య చంద్ర నక్షత్రాలు అంటే ఆ ప్రాంతానికి ఉన్న అధికారాలు, గవర్నమెంట్. దేవుని ఉగ్రత కురిపించబడితే నక్షత్రాలు రాలిపోతాయి అంటే అర్థమేంటి? అధికారాలన్నీ కుప్పకూలిపోతాయి, అధికారాలన్నీ రాలిపోవలసిందే. అశూరియులంటేనే సింహస్వప్నం, అశూరియులంటేనే వెన్నులో వణుకుబుట్టేవి మిగిలిన జనాంగాలకు. ఎప్పుడైతే అశూరియుల మీద దేవుడు ఉగ్రత కుమ్మరించాడో అశూరులోని నక్షత్రాలన్నీ రాలిపోయాయి, అంటే అధికారాలన్నీ ఎగిరిపోయాయి. బబులోనీయులను మాదీయ పారసీకులకు అప్పగించినప్పుడు బబులోనులో చీకటి, బబులోనులో నక్షత్రాలు రాలిపోవడం. ఈ కోణంలో మీరు ఆలోచించాలి. అలాగే క్రీస్తు శకం 70 అంతవరకు యూదుల మధ్య పరిసయ్యుల అధికారం, శాస్త్రుల అధికారం, యూదులు తమకు తామే, యూదులలో ఉన్నటువంటి పెద్దలు పుట్టుకతో గుడ్డివాడిని కళ్ళిచ్చింది ఆయనే అని ఆ గుడ్డివాడిని తల్లిదండ్రులకు తెలిసిన చెప్పలేక వణికిపోయారట. కారణం సమాజ మందిరపు అధికారుల భయం, సమాజ మందిరపు అధికారుల భయం. యూదుల మధ్య అధికారాలు, వారిని బట్టి ప్రభువును బహిరంగంగా స్వీకరించలేకపోయారు చాలామంది. వారిని బట్టి యోహాను సువార్త, యోహాను సువార్త 9వ అధ్యాయం ముందుగా 22వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేత్తుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండిరి. భయం, ఈ అధికారుల భయం. 12వ అధ్యాయం, అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనము చూద్దాం, 42వ వచనము చూద్దాం. యోహాను సువార్త 12:42, అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. భయం, యూదుల మధ్య అధికారుల భయం సామాన్య ప్రజలపై ఉండేది. వీళ్ళందరి అధికారాన్ని క్రీస్తు శకం 70 దేవుడు ఏం చేశాడు? లేపేశాడు, లేపేశాడు. అధికారాన్ని తీయడం అంటే అర్థమేంటి? అధికారాన్ని తీసేసి ఆ పట్టణానికి నాశనాన్ని కురిపించడం అంటే, ఆ పట్టణంపై తన ఉగ్రతను కురిపించడం అంటే దాని అర్థమేంటి? ఆ పట్టణానికి ఆ పట్టణ ప్రజలకు అదొక బ్లాక్ డే. కొన్ని సంవత్సరాల క్రిందట 2009 కర్నూలు మునిగిపోయింది, కర్నూలు మునిగిపోయింది 2009. అప్పుడే వెళ్ళా నేను కర్నూలు దాటి కడపలో మీటింగ్స్. కని విని ఎరుగనంత భయంకరంగా కర్నూలుకు వచ్చిన వరద ముప్పు. కడప నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్ళాలంటే కర్నూలు మీదే వెళ్ళాలి. మాకు మీటింగ్లు అయిపోయాయి, కర్నూలు నుంచి దారి లేదు. కర్నూలు కడప నుంచి తిరుపతికి వెళ్ళి, తిరుపతి నుంచి విజయవాడకు వచ్చి ఏదో చుట్టూ చుట్టితే కానీ మళ్ళీ హైదరాబాద్ చేరుకోలేదు నేను.
కర్నూలుకొచ్చిన వరద ముప్పు జ్ఞాపకము చేసుకుంటే అదొక బ్లాక్ డే అని అనిపించట్లేదు? ఎంత భయంకరం. మంత్రాలయం దగ్గర కదా ఎక్కువగా డ్యామేజ్ అయింది నాకు తెలిసి. అబ్బో, అలాంటి దినము మళ్ళీ రాకూడదు, అలాంటి దినము మళ్ళీ రాకూడదు. యెరూషలేము ప్రజలకు ఒక బ్లాక్ డే. ఒకవైపు ఆత్మ కుమ్మరింపు, మరొక వైపు ఉగ్రత కుమ్మరింపు. ఆత్మ కుమ్మరింపు 16-17 వచనములు వచ్చేయండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. ఆత్మ కుమ్మరింపు 17-18 వచనములు, ఉగ్రత కుమ్మరింపు 19-20 వచనములు. రెండు కుమ్మరింపులు. ఇంతకుముందు సెషన్ విని ఇక్కడికి వచ్చింటే మీకు మ్యాటర్ అర్థమవుతుంది. ఇంతకుముందు సెషన్ వినకుండా ఇప్పుడు మాట్లాడుతున్నదే వింటే అర్థం కాదు. పైన ఆకాశమందు మహత్కార్యములు, నిజంగా ఆకాశము కాదు, క్రింద భూమి మీద సూచక క్రియలు, రక్తము, అగ్ని, పొగ, ఆవిరిని కలుగజేసేదనం. అవును, యెరూషలేము కాలిపోయినప్పుడు, యెరూషలేము నాశనమైపోయినప్పుడు ఇవన్నీ కనబడుతున్నాయి. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు. ప్రత్యక్షమగడం అంటే రెండు రకాల ప్రత్యక్షతలు ఉంటాయి యేసుప్రభు గురించి. రెండు రకాల ప్రత్యక్షతలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్ష రాకడ, పరోక్ష రాకడ. ప్రత్యక్ష రాకడ, పరోక్ష రాకడ. రేపు పొద్దున యేసుప్రభు వస్తాడు మళ్ళీ ఫ్యూచర్లో, అందరికీ అందరి లెక్కలు తీయడానికి, అందరి లెక్కలు తేల్చడానికి వస్తాడే ఫైనల్గా. అది ప్రత్యక్ష రాకడ. కొంతమంది అంటుంటారు, లేండి యేసుప్రభు మళ్ళీ రావడు, రెండో రాకడ జరగదని, చివరి రాకడ జరగదని పక్కన పెట్టేయండి. ప్రత్యక్ష రాకడది అందరూ చూస్తారు, కానీ దేవుడు తన ఉగ్రత దినాన్ని దేవుడు తన ఉగ్రతను కుమ్మరించే ప్రతి దానిని కూడా బైబిల్ పరిభాషలో యెహోవా వేం చేయుచున్నాడు, ఆయన సుడిగాలిలో వచ్చేవాడు అని ఉంటుంది. నిజంగా పరలోకంలో సింహాసనం దిగి ఇక్కడికి వస్తాడని కాదు, ఆయన ఉగ్రతను కుమ్మరించడమే ఆయన యొక్క పరోక్ష రాకడ. నీనేవే పట్టణమును గూర్చిన ప్రవచనాన్ని నహూము ప్రవక్త రాస్తున్నాడు. నహూము గ్రంథంలో దేవుని గురించి ఎలా ఉందో చూద్దాం ఒక మాట. నహూము గ్రంథము 1వ అధ్యాయం. మూడవ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. నెక్స్ట్ మాట, ఆయన తుఫానులోనూ సుడిగాలిలోనూ వచ్చేవాడు. సుడిగాలిలో వస్తాడా? నిజంగా వస్తాడా? సుడిగాలిని పంపడమే ఆయన రావడమా? భూకంపాన్ని పంపడమే ఆయన రావడమా? జలప్రలయాన్ని పంపడమే ఆయన రావడమా? అలాగే ప్రభు ప్రత్యక్షముగు ఆ మహాదినము రాక మునుపు. తీర్పు దినం అది. యెరూషలేము నాశనం ఇంతకుముందు చెప్పాను. ఆ దినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుతారు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవారంటే విశ్వాసులు, భక్తులు. ఎవరెవరైతే యేసుప్రభు చెప్పినట్టుగా యూదయకు దూరమైపోయారో, ఎవరెవరైతే యేసుప్రభు చెప్పినట్టుగా ఆయన చెప్పిన సూచనలను పసిగట్టి దూరం వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా మలాకీ గారు చెప్పినట్టుగా 3వ అధ్యాయంలో మలాకీ ప్రవక్త చెప్పిన విషయం ఏదైతే ఇంతకుముందు సెషన్లో మనం మాట్లాడుకున్నామో, 3వ అధ్యాయం 17వ వచనం నుంచి చూస్తే, 4వ వచనం ప్రారంభం నుంచి చూస్తే, భక్తులైన వారి మీద నీతి సూర్యుడు ఉదయించడం, భక్తులైన వారికి నీతి సూర్యుని రక్షణ దొరకడం. మర్చిపోకండి, పేతురు గారు నిలబడి మాట్లాడుచున్నది యూదుల మధ్య.
పేతురు గారు నిలబడి మాట్లాడుచున్నది యూదుల మధ్య. పేతురుని ఎన్నుకున్నదే ప్రత్యేకించి మొట్టమొదట యూదులకు అపోస్తలుడిగా ఉండుటకు. ఫస్ట్ ఆయన ఫస్ట్ వర్క్ అదే. గలతి పత్రికలో పౌలు గారు ఏం చెబుతున్నారో పేతురు గారి గురించి చూద్దాం. 2వ అధ్యాయం గలతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము చూద్దాం. 8 అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడు దేవుడు. మళ్ళీ సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడు దేవుడు. అన్యజనులకు అపోస్తలుడిగా ప్రధానంగా పౌలు గారిని ఎన్నుకొని ఉండొచ్చుగాక, కానీ సున్నతి పొందిన వారికంటే ఇశ్రాయేలీలకు, ఇశ్రాయేలీలకు అపోస్తలుడిగా ఉండుటకు, మిగిలిన 11 మంది అపోస్తలులున్నా పేతురు గారిని ముందు వరుసలో పెట్టి దేవుడు వాడుకుంటున్న తీరిది. పరలోకపు తాళపు చెవులు ఆయనకు ఇవ్వబడ్డాయి. అపోలజెటిక్స్, పాపం వీళ్ళు బాగా తాగి మాట్లాడుతున్నారు అన్నారు విధవ కామెంట్ పైన 13వ వచనంలో. దానికి ఆయన ఇస్తున్న డిఫెన్స్ ఇది, ఆర్గ్యుమెంట్ ఇది. అని మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీయులారా. 22వ వచనం ఇశ్రాయేలీయులారా. 22వ వచనం వినుడి, మీరు వినాలి. నజరేయుడైన యేసు అంటే మీరేమనుకుంటున్నారు? నజరేయుడైన యేసు అంటే మీరేమనుకుంటున్నారు? కేవలం వడ్లవాని కుమారుడనా? కేవలం వడ్లవాని కుమారుడనా మీ ఉద్దేశం? మీ మధ్య తిరుగుతూ మీ ప్రాంతాలలో నడుచుకుంటూ వెళుతుంటే సామాన్యుడు అనుకున్నారా మీరు? మీకు యేసు అంటే ఎవరు అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళు ఏ ప్రాంతాలలో ఉన్నా, ఏ ప్రాంతాలలో ఉన్నా వీళ్ళు యూదులే. పండక్కొచ్చారు. పండక్కొచ్చిన తర్వాత లోకల్ జ్యూస్, స్థానిక యూదుల ప్రేరణ వలన వీళ్ళు కూడా రెచ్చిపోలేదు. సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారా లేరా చెప్పండి? ఉన్నారు. సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేసిన వారిలో కేవలం స్థానిక యూదులు మాత్రమే కాదు, వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకు? బయట నుంచి వచ్చిన వారికి స్థానికులు చెప్పకుండా ఎలా ఉంటారు? వీళ్ళు కేకలు అందుకే వేశారు. మరి నజరేయుడైన యేసు, ఈ 12 గోత్రాల వారికి ప్రాబ్లం మెస్సియతో కాదు. మెస్సీ అంటే పాత నిబంధనలో ఉన్న ప్రవచనాత్మక క్రీస్తు, ఆయనతో కాదు ప్రాబ్లం. మెస్సీ వస్తాడు, మెస్సీ వస్తాడు, మెస్సీ వస్తాడు. వి లవ్ మెస్సయా, బట్ వి హేట్ దిస్ జీసస్ ఆఫ్ నాజరెత్. ఇలా ప్రాబ్లం ఏంటి? మెస్సీ రావాలి, అప్పుడే మా జీవితాలు బాగుపడతాయి, బాగానే ఉంది. కానీ ఆ మెస్సీయ ఈ యేసు కాదు, ఆ మెస్సీయ ఈ నజరేయుడు కాదు. అందుకే పౌలు గారి, అందుకే పేతురు గారి డిఫెన్స్ ఎవరితో స్టార్ట్ చేస్తున్నాడు అక్కడ? ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత, అదే హైలైట్. మీరు ఏ పేరునైతే, ఏ నామాన్నైతే మీరు ఇష్టపడలేదో, ఏ నామాన్నైతే మీరు ద్వేషించారో, ఆ నామము కలిగిన వాడే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య, మీరు ఎదురు చూస్తున్న క్రీస్తు. దేవుడు అనగానే ఇక్కడ తండ్రి అయిన దేవుడు, నజరేయుడైన యేసు వారి చేత అద్భుతాలు చేయించాడు, మహత్కారులు చేయించాడు. మరణము నుండి లేపాడు. అలా మనం మాట్లాడుకుంటూ కిందికి వచ్చేస్తే మరణము నుండి లేపాడు. 22వ వచనములో అద్భుతాలు చేయించాడు, మహత్కార్యాలు చేయించాడు, సూచక క్రియలు చేయించాడు. 24వ వచనంలో మరణ వేదనను తొలగించాడు, మరణము నుండి ఆయనను లేపాడు. 36వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే, మీరు సిలువ వేసిన ఈ క్రీస్తునే కాదు, మీరు సిలువ వేసిన ఈ యేసునే. ఏ యేసు? మీరు ద్వేషించిన నజరేయుడగు యేసు.
మీరు సిలువ వేసినా, మీరు ద్వేషించినా, మీరు చంపినా ఈ నజరేయుడగు యేసునే పరలోకపు తండ్రి అయిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మీకేమో క్రీస్తు కావాలి, యేసొద్దా అంటే విడగొడదామనే విడగొడదామనే మాకు యేసు వద్దు క్రీస్తు ముద్దు, అది యూదుల ప్రాబ్లం. క్రీస్తు రావాలి, మెస్సీయ రావాలి, క్రీస్తు రావాలి, మెస్సీయ రావాలి, కానీ ఆ మెస్సీయ ఈ నజరేయుడైన యేసు అంటే మాత్రం ఒప్పుకోం. వస్తాడు వస్తాడు వస్తాడు. అందుకే అపోస్తలుల కార్యములలో నజరేయుడగు యేసు అన్న పేరు హైలైట్ అవుతుంటుంది. నజరేయుడగు యేసు పక్షాన అపోస్తలుల వాదనలు కనపడుతుంటాయి. నజరేయుడైన యేసే క్రీస్తు, నజరేయుడైన యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు. ఈ పుస్తక ప్రయాణములో బహు తరచుగా కనబడుతుంటుంది మాట. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి, అప్పుడే నీకు రక్షణ. ఏ యేసు? ఏ యేసు? మాసిదోనియాలో ఆ పేరుండొచ్చు ఒకరికి, గ్రీసు దేశంలో ఆ పేరుండొచ్చు ఒకరికి. మాసిదోనియా యేసు కాదు ఒకవేళ ఉంటే, కుప్రలో యేసు కాదు ఒకవేళ ఉంటే, ఓన్లీ జీసస్ ఆఫ్ నజరేత్, నజరేయుడైన యేసే. పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారి వాదనది ఆత్మపూర్ణుడై ఆత్మ పరితాపముతో చెప్పిన మాట. ఈ సందర్భంగా మీకు ఒక జాగ్రత్త చెప్పి ముందుకెళ్తాను. యేసు అంటే రక్షకుడు. యేసు అన్న పదానికి అర్థమేంటి? రక్షకుడు. ఆయన గర్భమందు పడకమునుపు పెట్టబడిన పేరది. పుట్టిన తర్వాత పెట్టారు పేరు. లూకాసు వార్తలు చూద్దాం. ఈ వచనం లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం చూద్దామా. 21 లూకాసు వార్త 2:21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమును వచ్చినప్పుడు, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఈ వచనం అసలు మర్చిపోకండి. ఏంటి? గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఎందుకు పెట్టారు? యేసు అనే పేరే ఎందుకు పెట్టాలి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. ఆ రీజన్ మనకు మత్తయి సువార్తలో కనపడుతోంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. పాయింట్ ఏంటంటే, యేసు అన్న పేరు ఆయనకు ఎందుకు పెట్టబడింది, ఎప్పుడు పెట్టబడింది? ఈ రెండు ప్రశ్నలకు మీరు ఆన్సర్ చెప్పాలి. నేను 2 వచనాలు చూపించాను ఇప్పుడు మీకు. యేసు అన్న పేరు ఎప్పుడు పెట్టబడింది? పుట్టిన తర్వాతనా, పుట్టక ముందా? పుట్టిన తర్వాత. 2:21 లూకాసు వార్త. గర్భమందాయన పడక మునుపు పెట్టబడిన పేరు ఈయన పుట్టిన తర్వాత పెట్టారు. గర్భమందాయన పడక మునుపు పేరు ఫిక్స్ అయింది, పుట్టిన తర్వాత పెట్టారు. అడుగుతున్న 2వ ప్రశ్న, ఎందుకు పెట్టారు? పేరు బాగుందనా, పలకడానికి ఈజీగా ఉందనా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక, రక్షించును గనుక. రక్షించడం అంటే క్రియ, రక్షించడం అంటే క్రియ. యేసు అంటే 2 అక్షరాలు కాదు, యేసు అనగా రక్షించేవాడు, రక్షకుడు పని. అందుకే ఈ పేరును క్రియారూపక నామము అని పిలవాలి. అందరు చెప్పండి, ఏ పేరు ఇది? క్రియారూపక నామము. ఇంగ్లీష్లో దీనిని ఫంక్షనల్ నేమ్ అని అంటారు. అందరు చెప్పాలి, ఏమంటారు దీన్ని? వీలైతే వ్రాసుకోండి, యేసు అంటే క్రియారూపక నామము.
వీలైతే టైప్ చేసి చూపించు. క్రియారూపక నామము, ఇంగ్లీష్లో ఫంక్షనల్ నేమ్. అది ఫంక్షన్ అంటే పని, ఫంక్షన్ అంటే పని. సభ జరుగుతోంది, ఈ సభలో ఎన్నో పనులు జరుగుతున్నాయి, ఫంక్షన్స్. పనులు ఇంగ్లీష్లో ఏమంటాం? ఫంక్షన్స్ అంటే పనులు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని. కెమెరా పెట్టేవారు కెమెరా, సౌండ్ ఆపరేట్ సౌండ్ ఆపరేట్ చేసేవాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, లైవ్ ఇచ్చేవాళ్ళు లైవ్ ఇస్తున్నారు, వంట వండేవాళ్ళు వండుతున్నారు, శుభ్రం చేసేవాళ్ళు శుభ్రం చేస్తున్నారు, ఏర్పాట్లు చూసుకునేవారు ఏర్పాట్లు చూసుకుంటున్నారు, పాటల పరిచర్య, పిల్లల పరిచర్య, అన్ని పనులే. విషయం ఏంటంటే అందరూ ఒక ప్రోగ్రాంలోనే ఉన్నారు, వివిధ పనులలో ఉన్నారు. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? అందరూ ఒక ప్రోగ్రాంలోనే ఉన్నారు, వివిధ పనులలో ఉన్నారు. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఒక ప్రోగ్రాంలోనే ఉంటారు, వేరు వేరు పనులలో ఉంటారు. వారి ముగ్గురు మధ్య ఫంక్షనల్ డిఫరెన్సెస్ కనబడుతూ ఉంటాయి. తెలుగులో కరెక్ట్గా చెబితే కార్యాచరణ వ్యత్యాసములు. ఏమంటారు వాటిని? కార్యాచరణ వ్యత్యాసములు, ఫంక్షనల్ డిఫరెన్స్. అందులో భాగంగా యెహోవా దేవుడు సుపీరియర్ స్థానంలో కనబడుతుంటాడు. అది ఫంక్షనల్ సుపీరియారిటీ అని అంటారు. ఫస్ట్ స్క్రీన్ మీద చూద్దాం, తర్వాత విందాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఫంక్షనల్ సుపీరియారిటీ, కార్యాచరణలో ఆధిక్యత, ఫంక్షనల్ సుపీరియారిటీ. విషయం ఏంటంటే, మిమ్మల్ని అదన ఒక ప్రశ్న అడుగుతున్నా చెప్పండి. యెహోవా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? ఎస్ అన్నోళ్ళందరూ చేయొచ్చండి. రెండో ప్రశ్న, యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? ఎస్ అన్నోళ్ళు చేయొచ్చండి. మూడో ప్రశ్న, వీళ్ళిద్దరిలో ఎవరెక్కువగా ప్రేమిస్తున్నారు మనల్ని? ఇది చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరెక్కువగా ప్రేమిస్తున్నారు? మీకు మూడు ఆప్షన్స్ చెప్తా. యెహోవా దేవుడే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మనల్ని, ఇది ఆప్షన్ ఏ. కాదు, యేసు ప్రభు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఆప్షన్ బి. కాదు, ఇద్దరు సమానంగా ప్రేమిస్తున్నారు, ఆప్షన్ సి. ఏకి ఓటేసేవాళ్ళు చేయొద్దండి, ఏ. బికి ఓటేసేవాళ్ళు చెప్పండి, సికి ఓటేసేవాళ్ళు చెప్పండి. ఈక్వలా? ఈక్వల్. యెహోవా దేవుడు మనల్ని 100% ప్రేమిస్తే యేసు ప్రభు 99% అని కాదు, యేసు ప్రభు 99% అంటే పరిశుద్ధాత్ముడు 98% అని కాదు. మీకు అర్థమవుతుందా? ఈక్వల్ లవ్, ఈక్వల్ హోలీనెస్. మీకు అర్థమవుతుంది లేదో? యెహోవా దేవుడు పరిశుద్ధుడు, ఎస్ ఆర్ నో? ఎస్. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఎస్ ఆర్ నో? నేను అడుగుతున్నా, వీళ్ళిద్దరిలో ఎక్కువ పరిశుద్ధుడు ఎవరు? ప్రశ్న రాంగ్. అప్పుడు మీరు నన్నేమనాలి? జబదయ్య కుమారులను యేసు ప్రభు అన్నట్టుగా మీరు నన్నేమనాలి? నీవేం అడుగుచున్నావో నీకు తెలియదు, ఎందుకంటే నా ప్రశ్నే రాంగ్. వీళ్ళిద్దరిలో ఎవరెక్కువ పరిశుద్ధుడు, వీళ్ళిద్దరిలో ఎవరెక్కువ ప్రేమిస్తారు, వీళ్ళిద్దరిలో ఎవరెక్కువ కృపగలవాడు, ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు, ఏకూడదల. నా ఉద్దేశం ఏంటంటే, కార్యాచరణలలో వ్యత్యాసం ఉందేమో కానీ స్వభావములో లేదు. క్యారెక్టర్లో వీళ్ళు వేరు వేరు కాదు, సేమ్. ఫంక్షన్స్లో వేరు. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ చూపించు, చూడండి. సుపీరియారిటీ ఇన్ ఫంక్షన్, నాట్ ఇన్ నేచర్. ఆధిక్య అన్నది కార్యాచరణలోనే కానీ స్వభావంలో కాదు. ఇది ఎక్కకపోతే మీరు ధన్యులు కాదు. సుపీరియారిటీ ఇన్ ఫంక్షన్, నాట్ ఇన్ నేచర్. ఈ మాట ఎంత త్వరగా ఎంతమందికి అర్థమైతే అంత మంచిది. రాసుకున్నారా?
ఆధిక్యత అన్నది కార్యాచరణలో కానీ స్వభావములో కాదు. అందుచేత క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మీ కొంచెం మైండ్ ఉంటే అర్థమైపోతుంది. క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి యెహోవా దేవుడు గొప్పోడు, యేసుప్రభు తక్కువోడు కానకూడదు ఎప్పుడు కూడా. క్యారెక్టర్ దగ్గరకు వచ్చేసరికి యెహోవా దేవుడు గొప్పవాడు, యేసుప్రభు తక్కువవాడు, అంతకంటే తక్కువవాడు పరిశుద్ధాత్ముడు అనకూడదు. వారి ముగ్గురిలో ఉన్నది సేమ్ ఎసెన్స్, వారి ముగ్గురి మధ్య ఉన్నది ఎసెన్షియల్ కనెక్షన్. అందుచేత ఫంక్షన్స్ లో చెప్పు యెహోవా దేవుడు సుపీరియర్ గా కనబడతాడు. ఫంక్షన్స్, దిస్ ఇస్ ఫంక్షనల్ సుపీరియారిటీ. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే అపోస్తలుల కార్యముల పుస్తకం చదివేటప్పుడు యేసు నజరేయుడైన యేసు చేత దేవుడు అద్భుతాలు చేయించాను, నజరేయుడైన యేసును ఆయన లేపాను, నజరేయుడైన యేసును ఆయన ప్రభుగా నియమించాను, ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఈ పదాలు 2వ అధ్యాయంలో కనపడినా, 3వ అధ్యాయంలో కనపడినా, 4లో కనపడినా, 28వ అధ్యాయం వరకు ఎక్కడ కనబడినా మీకు ఒక్కటే మదిలో ఉండాలి. ఏమిటది? ఓహో, ఇది ఫంక్షనల్ డిఫరెన్స్ అన్నమాట. ఈ మాట మనకు అర్థం కాకపోతే మనకు యేసుప్రభు చాలా తక్కువగా కనబడే ప్రమాదం ఉంది. అందుకే యేసు అంటేనే నీకు అర్థం కాలేదు, అందుకే ఆయనను తక్కువగా చూస్తున్నావు. యేసు అంటే అది క్రియారూపక నామము, ఫంక్షనల్ నేమ్. ఇంకా బాగా చెబితే యేసు అనేది ఫంక్షనల్ నేమే, క్రీస్తు అనేది కూడా ఫంక్షనల్ నేమే. రక్షించేవాడు గనుక యేసు, పాలించేవాడు గనుక క్రీస్తు. అర్థమైంది పాయింట్? రక్షించేవాడు గనుక యేసు, పాలించేవాడు గనుక క్రీస్తు, ప్రభు క్రీస్తు రాజు. రక్షించడము పనే చెప్పండి, పాలించడము పనే. తోడుగా ఉంటాడు గనుక ఇమ్మానుయేలు. తోడుగా ఉండడము పనే, రక్షించడము పనే, పాలించడము పనే. వధింపబడ్డాడు గనుక ల్యాంబ్, గొర్రెపిల్ల. ఉగ్రుడై వస్తే సింహం. ఎన్ని పేర్లున్నాయి యేసు ప్రభుకి. రాజులకు రాజు అదొక పేరు, ప్రభువులకు ప్రభు అదొక పేరు, నమ్మకమైన వాడు అదొక పేరు, సత్యవంతుడు అదొక పేరు. ఆయన గుణములే ఆయన పేర్లుగా, ఆయన చేసే క్రియలే కొన్ని సందర్భాలలో క్రియారూపక నామాలుగా ధరింపబడ్డాయి. అంటే క్రియలను బట్టి కూడా నామాలు వచ్చాయా యేసు ప్రభుకి? ఎస్. నీవు నేను ఆయన నా క్రియలలో చూసి ఓ మనలో ఒకడు మనకంటే కొంచెం గొప్పోడు, మనలో ఒకడు మనకంటే కొంచెం గొప్పోడు అన్నట్టుగా ఆయన గురించిన బోధలు వింటున్నాం ఈరోజు. ఒక జడ్జి గారు ఇంటి వెనకల పెరటిలో నీళ్లు పడుతున్నాడు చెట్లకు. జడ్జి గారు తన ఇంటి వెనకల పెరటిలో నీళ్లు పడుతున్నాడు చెట్లకు. ఆయనను చూసి ఈయన నీళ్లు పోసేటోడు అని మనం అనుకుంటే ఫూల్స్, నువ్వు నీళ్లు పట్టడమే చూస్తున్నావు, అక్కడ సీటు మీద కూర్చొని జడ్జిమెంట్లు ఇచ్చే చూడలేదు ఎప్పుడు ఆయన్ని. అంతేనా? కోర్టులోని జడ్జిను పైపు పట్టుకొని నీళ్లు పడుతుంటే చూసి ఆయన 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 లెవెలేదు అనుకుంటున్నావు? ఒక్కసారి కోర్టుకురా, ఒక్కసారి కోర్టుకు వచ్చి చూడు. బెత్లెహేములో తిరిగితే, యెరూషలేములో తిరిగితే, సమరయలో తిరిగితే, గలిలయలో తిరిగితే, నేల మీద తిరిగితే, పాదాలు మోపి నీకు చిన్నోడిగా కనపడుతున్నాడా? ఆయన తనను తాను తగ్గించుకున్నాడు, అది బైబిల్ చెబుతోంది. తనను తాను చెప్పండి తగ్గించుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు కదా. అరే నువ్వు తక్కువ చేసి చూడకు. యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు దేవుడు గారు ఎందుకంటున్నారు వీళ్ళందరూ ఈరోజు? కొంతమంది ఆయనను తగ్గించుకున్న రూపంలో అర్థం చేసుకోలేకపోవడం వలన. యేసును దేవుడు లేపెను గనుక యేసు దేవుడు కాదు. కాదు,
యేసు అన్నది క్రియారూపక నామం. కనిపించని యెహోవా దేవుడే, కనిపించని యెహోవా దేవుడు మనకు అర్థమవడం కష్టమని మనం అనుకుంటున్నామేమో, కానీ కనిపించని యెహోవా దేవుడు అర్థం కావడం మీరు కష్టం అనుకుంటే, అసలు కనిపించే యేసు ప్రభుని కూడా అర్థం చేసుకోలేకపోయింది కదా లోకము. కనిపించే యేసు ప్రభుని కూడా అర్థం చేసుకోలేకపోయింది కదా. విశ్వనాథన్ ఆనంద్ అని ఒక చెస్ ప్లేయర్, ఇండియాలో నంబర్ వన్, మాజీ ప్రపంచ ఛాంపియన్. చాలా కాలం కిందట ట్రైన్లో వెళ్తున్నాడట, ఎదురుగా ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు, మధ్యలో మాటలు కలిశాయి. ఈ ఆనంద్ గారు బుక్ చదువుతుంటే, ఏం బాబు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడట. నిజంగా జరిగింది ఇది. ఎక్కడికి ఊరి పేరు చెప్పారు. కాసేపు అయిన తర్వాత, ఏం చేస్తుంటావు నాయన నువ్వు అన్నాడట పెద్ద ఆయన. ఏం చెప్పాలినా, చెస్ ఆడుతుంటానండి అన్నాడట. ఆయనకు అర్థం కాక ఆన్సర్, అలాగదు అలాగదు, మామూలు నువ్వేం చేస్తుంటావు అని అడిగాడట. నేను చెస్ ఆడుతుంటానండి అన్నాడట మళ్ళీ. అలాగదు నాయన, బతకడానికి నువ్వేం చేస్తుంటావు. మూడోసారి కూడా ఈయన చెస్ ఆడుతుంటానండి అని చెప్పాడట. అప్పుడు నాలుగోసారి ఈయన అన్నాడట, చూడు బాబు నేను నీకు తండ్రి లాంటోడిని, నీకు ఇష్టమైతే నమ్మన్న మాటలు తీసుకో. మనిషి బతకాలంటే చెస్సులు క్యారమ్ బోర్డులు ఆడుకుంటే సరిపోదు. ఈ ఆటలన్నీ ఏ విశ్వనాథన్ ఆనంద్ లాంటి వాళ్ళకి సెట్ అవుతుంది కానీ మన లాంటి వాళ్ళకి సెట్ కాదు నాయన అన్నాడట. ఎవరితో? ఆనంద్ గారితోనే. అప్పుడు ఇంకేమనక, అలాగే అంకుల్ గారు అని చెప్పేసి వెళ్ళిపోయాడట. అలాగే అంకుల్ అని చెప్పేసి వెళ్ళిపోయాడట. పెద్ద ఆయనకు ఎవరు అర్థం కాలేదు, ఆనంద్ గారు అర్థం కాలేదు. పెద్ద ఆయన ఎవరిని గుర్తుపట్టలేకపోయాడు, ఆనంద్ గారిని గుర్తుపట్టలేకపోయాడు. ఆయన ప్రొఫెషనల్ ప్లేయర్ అని, ప్రపంచ ప్లేయర్ అని, భారతదేశం గర్వించదగ్గ ఆటగాడని ఈ పెద్ద ఆయన చూడలేకపోయాడు. ప్రాబ్లం ఆనంద్ గారిది కాదు, నాన్నగారిది. మీకు అర్థమైతే, తనను తాను తగ్గించుకొని వచ్చిన యేసు ప్రభుది కాదు ప్రాబ్లం. ఆయన తగ్గించుకున్న రూపంలో ఉన్నాడని చూడలేకపోతున్న అందులైన మనది. కొంతమందికి ఆయన వడ్లవాణి కుమారుడుగా కనపడుతున్నాడు, అంతేనా నీకు తెలిసింది? అక్కడ ఆగిపోయావా? వడ్లవాణి కుమారుడు దగ్గరే ఆగిపోయావా? మరికొంతమంది యోసేపు కుమారుడు కాడా, ఎంచబడ్డాడు కరెక్టే, ఇంకొక మాట చెప్పు, మరియేసుతుడు కాదా, అది కూడా కరెక్టే, ఇంకొక మాట చెప్పు, యాకోబు యోసే సీమోను యూదా అను వారికి సహోదరుడు కాదా, అది కూడా కరెక్ట్, ఇంకొక మాట చెప్పు. నాకు తెలియదండి, అంతకంటే ఎక్కువ తెలియదు నాకు. ఇంకెక్కువ మాట్లాడితే నజరేయుడు, నజరేయుడైనా యేసు అక్కడ పెరిగాడు కనుక, అంతే నాకు తెలిసింది. ఒక లైన్ క్రాస్ అయ్యి ముందుకురా, ఒక లైన్ క్రాస్ అయ్యి ముందుకురా. కొంతమందికి దావీదు కుమారుడు అని అర్థమయ్యాడు, వెరీ గుడ్ సుభాష్, మీకు దావీదు కుమారుడు అని కూడా అర్థమైపోయాడు. ఇంకొంచెం ముందుకురా, అబ్రహాము కుమారుడు అని కూడా అర్థమవుతాడు, అది కూడా వెరీ గుడ్. ఇంకొంచెం ముందుకురా, ఇంకొంచెం ముందుకురా, అక్కడి వరకు వచ్చావుగా, ఇంకొంచెం ముందుకురా. వస్తే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. నెక్స్ట్, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమైన దేవుడు, వాక్యమైన దేవుడు యేసుగా వచ్చాడు, అది పాయింట్ ఇక్కడ. వాక్యమైన దేవుడు యేసుగా వచ్చాడు, వాక్యమైన దేవుడు రక్షకునిగా వచ్చాడు, వాక్యమైన దేవుడు ఇమ్మానుయేలుగా వచ్చాడు, వాక్యమైన దేవుడు గొర్రెపిల్లగా వచ్చాడు. ఒరిజినల్గా గొర్రెపిల్ల కాదు ఆయన. పిలాతు ఎదుట మౌనంగా ఉంటే, వదకు తేబడిన గొర్రెవలే ఉంటే, ఆ మౌనాన్ని చూసి నువ్వు గొర్రెపిల్లి అని ఆగిపోతున్నావు సోదరా. వాక్యమైన దేవుడు, అది ఆయన ఆయన హైయెస్ట్ స్టాండర్డ్, అది ఆయన ఒరిజినల్ స్టాండర్డ్, అది ఆయన ఒరిజినల్ ర్యాంక్ అది. వాక్యమైన దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. శరీరధారిగా రావడం అంటేనే తగ్గించుకోవడం. మనలో ఒకని వంటి వాడాయను ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక, మనలో ఒకని వంటి వాడాయుడు.
మనలో ఒకడయ్యాడు అంటే అర్థమేంటి? మన వలె ఆయనకు ఆకలైంది, మన వలె దాహమైంది, మన వలె అలిసిపోయాడు, మన వలె నిద్రపోయాడు. మన వలె పొడిస్తే రక్తం వచ్చింది. విషయం ఏంటంటే, నజరేయుడైన యేసు మానవుడిగా మన మధ్య ఉన్నాడు గనుక పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవునిపై ఆధారపడవలసిన పరిస్థితి కనబడుతోంది. అందుకే అపోస్తలుల కార్యములలో దేవుడు ఆయన చేత సూచక క్రియలు, దేవుడు ఆయన చేత మహత్కార్యములు, దేవుడు ఆయన చేత అద్భుతములు చేయించాడు, దేవుడు ఆయనను లేపాడు, దేవుడు ఆయనను నియమించాడు. ఇవన్నీ ఫంక్షనల్ సుపీరియారిటీ, ఫంక్షనల్ డిఫరెన్సెస్, బట్ నాట్ ఇన్ నేచర్. అర్థమవుతుందో లేదు? కనుక యెహోవా దేవుడు సుపీరియరా? ఆ సుపీరియర్ దేనిలో? ఫంక్షన్స్లో, నాట్ నేచర్. త్రీ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్ ఇన్ నేచర్. హూ ఆర్ దోస్ త్రీ? హూ ఆర్ దే? ఎవరు వాళ్ళు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు స్వభావములో ఏకమై ఉన్నారు. 1% కూడా తేడా ఉండదు. వాళ్ళ ప్రేమలో వ్యత్యాసం ఉండదు, పరిశుద్ధతలో వ్యత్యాసం ఉండదు, గుణగణాలలో వ్యత్యాసం ఉండదు. అందుచేత బైబిల్ చదివేటప్పుడు మన దృష్టి కరెక్ట్గా ఉండాలి. ఈ 2వ అధ్యాయంలో పేతురుగారు చెబుతున్నప్పుడు అలాంటి పదజాలాలు కనబడినప్పుడు మీరు వెంటనే యేసు ప్రభును చాలా తక్కువ వాడిగా, సామాన్యుడిగా, కాకపోతే మనలో కొంచెం గొప్పోడిగా అన్నట్టుగా ఊహించుకుంటే అది అక్షరాల మనకున్న జబ్బది. ఈ ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఉంది, యూదులకు ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రములో ముఖ్యునిగా, ముఖ్యులలో ఒక్కనిగా ఎన్నో కీర్తనలు రాసిన దావీదు గారి కీర్తనలను కోట్ చేస్తూ వస్తున్నాడు ఆయన. నజరేయుడైన యేసు మరణించాడని మీరు అనుకుంటున్నారు ఈ పస్కా పండుగలో, పస్కా సీజన్లో చెబుతున్న మెసేజ్ ఇది. నజరేయుడైన యేసు చనిపోయాడని మీరు అనుకుంటున్నారు, కానీ తిరిగి లేస్తాడని కూడా మన దావీదు గారు చెప్పలేదు. మూలపురుషుడు, మూలపురుషుడైన దావీదు క్రీస్తు పునరుత్థానమును గురించి ప్రవచించినట్టుగా బైబిల్ చెబుతోంది అని దావీదు గారి సామ్స్, దావీదు గారి వచనాలు, ప్రవచనాలు కోట్ చేస్తున్నాడు. 25వ వచనం, ఆయనను గురించి దావీదు ఇట్లానే, నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభును చూస్తుంటిని, ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను, కావున నా హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపేదవు. సహోదరులారా, మూల పురుషుడు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది, అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భ ఫలములో నుండి అతని సింహాసనం మీద అతని కూర్చోకని కూర్చుండబెట్టేది అని దేవుడు తనతో ప్రమాణ పూర్వకంగా ఒట్టు పెట్టుకుని సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కొల్లిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గురించి చెప్పెను. 16వ కీర్తన 8 నుంచి 11 వచనాలలో ఉంటుంది, రాసుకుంటే బాగుంటుంది. 16వ కీర్తన 8 నుంచి 11 వచనములు, 16వ కీర్తన 8 నుండి 11 వచనములు, అలాగనే 132వ కీర్తన 11వ వచనం, 132వ కీర్తన 11వ వచనము, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. అసలు ఈ పుస్తకం మొదలు పెట్టినప్పుడే పునరుత్థానానికి సాక్షులు వీళ్ళని మొదలు పెట్టాం మనం. పునరుత్థానానికి సాక్షులు కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. యోవేలు ప్రవచన భాగమిదే తన మెసేజ్లో, ముఖ్యంగా దావీదు గారి కీర్తనలు, దావీదు గారు రాసిన కీర్తనలలో పునరుత్థానానికి సంబంధించినవి. ఇంకా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య పరిపాలన చెబుతున్నాడు.
దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లా, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఏమిటిది? కింగ్డమ్ రెయిన్ అని అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో వచ్చేసరికి క్రీస్తు రాజ్య పరిపాలన. క్రీస్తు రాజ్య పరిపాలన. పరలోకానికి ఆరోహణమైన వాడు సింహాసనాసీనుడయ్యాడు. డోంట్ మిస్ దిస్ పాయింట్. పరలోకానికి ఆరోహణమైన యేసుక్రీస్తు ప్రభు సింహాసనమందు ఆసీనుడయ్యాడు. సింహాసనమందు ఆసీనుడై రాజ్య పరిపాలన ప్రారంభించాడు. అదే దానియేలు గారి ప్రవచన నెరవేర్పు. తెలిసినప్పటికీ త్వరగా ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13-14 వచనములు. రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేయబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కియబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. ఇది ప్రవచనం. ఆ ప్రవచన నెరవేర్పే యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత, అంటే పునరుత్థానం ఆ తర్వాత, ఆయన ఆరోహణమైన తర్వాత, ఆరోహణములో సింహాసనాసీనుడైన తర్వాత ఆయన రాజ్య పరిపాలన ప్రారంభమైంది. అదే చెబుతున్నాడు, ఈరోజు మనము ఆయన పాలనలో ఉన్నామయ్యా, ఆయన పాలనలో ఉన్నాం. మీరు ఏ నజరేయుడైనా యేసునైతే తిరస్కరించారో, ఏ నజరేయుడైనా యేసును మీరు వద్దనుకున్నారో, ఏ నజరేయుడైనా యేసును తృణీకరించారో, ఏ నజరేయుడైనా యేసుని చంపాలనుకున్నారో, ఆయనే చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై సింహాసనమందు ఆసీనుడై ఈరోజు మనందరినీ పాలిస్తున్న మన రాజు. ఇది పేతురు గారు పెంతకోస్తు పండుగ దినాన అధికారికంగా అనౌన్స్ చేసిన క్రీస్తు రాజ్య పరిపాలన ప్రకటన. అధికారిక ప్రకటన. యేసుక్రీస్తు ప్రభు ప్రభుత్వం స్టార్ట్ అయిందన్న అనౌన్స్మెంట్ కోసం స్పోక్స్ పర్సన్గా దేవుడు ఎవరిని వాడుకున్నాడు? పీటర్. ఆయననే, ఆ రాజునే మీరు చంపింది, ఆ రాజునే మీరు వద్దనుకుంది. మీరు చంపితే సమాధిలో ఉండేటోడు కాదు, లేచినవాడు. మీరు చంపారు, ఆయన లేచాడు. సమాధి ఆయనను ఆపలేకపోయింది. సమాధి ఆయనను ఆపలేదని, బంధించలేదని మన మూల పురుషుడు ఎప్పుడో రాశాడు. ఆయన పేరే డేవిడ్. వచనాలు చదవండి, ఇంటికి వెళ్ళి అంటున్నాడు వాళ్ళతో. వచనాలు చదవండి. కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి పునరుత్థాన ప్రవచనాలను ఎవరి గురించి? ఆయన గురించే. ఓపెన్ చేస్తున్నాడు పేతురుగారు. ఇది పేతురుగారి రాజ్య ప్రకటన. యేసు ప్రభు యొక్క రాజ్య ప్రకటన చేసిన పేతురుగారు. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ చూపించు. రెండవ భాగములో మొదటి విషయం పేతురు గారి రాజ్య ప్రకటన. 2వ అధ్యాయము 14-39. ఇది పేతురు గారి రాజ్య ప్రకటన. అనౌన్స్మెంట్. పీటర్ అనౌన్సెస్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంత శక్తివంతమైన సందేశాన్ని ఆయన ఆడియన్స్ ఇస్రాయేలీలు గనుక, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన ఆడియన్స్ ఇస్రాయేలీలు గనుక ధర్మశాస్త్రంలో నుంచి వచనాలు చూపించాడు. ఇస్రాయేలీలు కాకపోతే దావీదు గారి కీర్తనలు అని చెప్పేవాడు కాదు. మెథడాలజీ, ఆడియన్స్ను బట్టి మెసేజ్ ఉండాలి, ఆడియన్స్ను బట్టి కొటేషన్స్ ఉండాలి. మనం కూడా నేర్చుకోవాలి టీచింగ్ మెథడాలజీ. చిన్నపిల్లలైతే చిన్నపిల్లల ఎగ్జాంపుల్స్ చెప్పాలి, యవనస్తులైతే వాళ్ళకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చెప్పాలి, పెద్దలైతే పెద్దలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ చెప్పాలి, చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకి అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ చెప్పాలి, చదువులేని వాళ్ళైతే ఆ స్థాయికి దిగి చెప్పాలి. ఇది టీచింగ్ మెథడాలజీ, వాట్ వీ సీ ఇన్ ద బైబుల్. బైబుల్లోని ఎక్సజెటికల్ థియాలజీ ఇది.
ఎప్పుడైతే ఆయన సందేశాన్ని ముగించాడో గుచ్చుకున్నాయట ఆ మాటలు తూటాల్లాగా పేలి గుచ్చుకొని పొడవబడిన వారై అప్పుడు అడుగుతున్నారు ఏం చేయాలి మేము. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని 37వ వచనం సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తలులను అడగగా అప్పుడు పేతురు గారు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పారు. ఏం చేయాలి ఏమవుతుందో అని వచ్చారు. 12వ వచనములో ఇదేమగునో అని వచ్చారట. 37వ వచనానికి ఏమైందో చూస్తున్నారు. ఏమైంది? మెసేజ్ వచ్చి వాళ్ళ హృదయంలో నిలిచింది, వారి హృదయానికి తాకింది, వారి గుండెలు బద్దలయ్యాయి. ఈ సువార్తకు స్పందించిన వారి గురించి మాట్లాడుతున్నాను. సువార్త అందరికీ వినబడింది, కానీ అందులో అంగీకరించిన వారు ముందుకొచ్చేశారు. దేవర్ సిన్సియర్ లిసనర్స్. అందుకే వాళ్ళు సువార్తకు స్పందించారు. ఏం చేయాలి అంటే ఒక బోధకుడు వాక్యం చెబితే ఆడియన్స్లో ఈ ప్రశ్న పుట్టాలన్నమాట. ఏం చేయాలి? నేను ఇంతవరకు చేసిందేంటి ఇప్పుడు నేను చేయాల్సిందేంటి? ప్రజలు కూడా అడగాలి, వినేసి వెళ్ళిపోవడం కాదు. ప్రశ్న పుట్టాలి, అసలు ఇంతకాలం నేను ఏదో అనుకున్నాను, ఇదా అసలు నేనేం చేశాను, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇంతవరకు ఏం చేశాను, ఏం చేయాలి? ఈ సభలు పూర్తయ్యే సమయానికి ఈ ప్రశ్నతోనే అందరూ వెళ్ళిపోవాలి. సభలకు రాకముందు నా పరిస్థితి ఏంటి? సభలకు వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటి? సభలకు రాకముందు నా యొక్క సమర్పణ జీవితం ఏంటి? సభలకు వచ్చిన తర్వాత నా సమర్పణ లెవెల్ ఏంటి? అప్పుడు మాత్రమే మనము సిన్సియర్ లెర్నర్స్. రెఫరెన్స్లు రాసుకొని వాక్యాలు విని వెళ్ళిపోతే కాదు, స్పందన. పేతు గారు వాక్యం చెప్పిన తర్వాత ఆమెనని చెప్పి వెళ్ళిపోవడానికి కాదు, వాక్యం చెప్పింది వాళ్ళలో మార్పు కోసం. ఆ మార్పు వచ్చింది. ఏ నామమున బ్యాప్టిజం తీసుకోమని చెబుతున్నాడు? ఏ నామమున? యేసుక్రీస్తు నామమున. మరి యేసుప్రభు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు తీసుకోమని అడిగితే మరి ఇక్కడ పేతురు గారు ఏంటి మార్చాడు అని అనుకోకూడదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములు కాదు, అవి నామం ఒకటే, సేమ్ నేమే. కానీ యేసుక్రీస్తు అన్న పదాన్ని ఎందుకు హైలైట్ చేశాడనంటే వీళ్ళు అసలు పట్టించుకోననేది, వీళ్ళు తృణీకరించింది, వీళ్ళు విసర్జించింది, వీళ్ళు నిర్లక్ష్యం చేసింది ఆ యేసునే గనుక. అందుకే ఆయన ఉద్దేశం ఆయన అధికారం కిందికి రావాలి. యేసుక్రీస్తు నామమున బ్యాప్టిజం తీసుకోవడం అంటే అర్థం ఏంటి? పేతురు గారు ఉద్దేశం ఏంటి? ఆయన అధికారం క్రిందికి రావాలి. నజరేయుడైన యేసును నీ రాజుగా నువ్వు స్వీకరించాలి. ఆర్ యు రెడీ? నువ్వు ఓకే అయితే వచ్చి బ్యాప్టిజం తీసుకో. నేనేం చేయాలని అడుగుతున్నావుగా, నువ్వు చేయాల్సింది అదే. ఆయన అధికారం క్రిందికి రా, ఆయన పాలన కిందికి రా, ఆయన నాయకత్వం కిందికి రా. అద్భుతాలు మాత్రమే చేస్తాడా? కాళ్ళు లేని వాడికి కాళ్ళు, కళ్ళు లేని వారికి కళ్ళు, చెవి వినికిడి లేని వారికి చెవులు ఇచ్చినవాడు మాత్రమేనా? అంతేనా? అలా ఉపయోగించుకుంటావు ఆయనను? యేసుప్రభు నమ్ముకుంటే ఏమొస్తుంది? ఏదో వస్తుందని చెబితే వచ్చి బ్యాప్టిజం తీసుకుంటారా? పరీక్షలో పాస్ అవుతావు, రా బ్యాప్టిజం తీసుకుందరా. ఉద్యోగం వస్తుంది, రా బ్యాప్టిజం తీసుకుందరా. రోగాలు పోతాయి, రా బ్యాప్టిజం తీసుకుందరా అని నేను చెప్పినా నా పిలుపు కరెక్ట్ కాదు, మీరు వచ్చినా మీ రాక కరెక్ట్ కాదు.
ఎందుకు రావాలి, ఎందుకు ఎందుకు బ్యాప్టిజం తీసుకోవాలి, ఏ ఉద్దేశంతో బ్యాప్టిజం తీసుకోవాలి? నేను ఆయన అధికారము క్రిందికి వస్తున్నాను అన్న మైండ్తో రావాలి, అప్పుడే నువ్వు ఆయన నామములో బ్యాప్టిజం తీసుకుంటున్నట్టు. ఆయన అధికారము క్రిందికి, ఆయన అధికారము క్రిందికి. ఎక్కడ నుంచి సాగుతోంది ఆయన ప్రభుత్వం? ఎక్కడి నుంచి సాగుతుంది సెంట్రల్ గవర్నమెంట్? క్రీస్తు సామ్రాజ్యానికి సెంట్రల్ గవర్నమెంట్ రాజధాని ఎక్కడుంది? పరలోకములో ఉంది. అక్కడ నుండి పరిపాలన. ఇదే పేతురు గారు పత్రిక రాస్తూ ఏమంటున్నాడో చూద్దాం. మొదటి పత్రిక పేతురుగారి మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురుగారి మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనము చూద్దాం. 22వ వచనం ఆయన పరలోకమునకు వెళ్ళి, పేతురుగారి మొదటి పత్రిక 3:22 ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. పాలన, అధికారం. ఇక్కడ ఎవరెవరమైతే బాప్టిజం తీసుకున్నామో ఈరోజు, ఎవరెవరమైతే బాప్తిజం పొందిన వారం ఉన్నామో, ఆయన పాలన క్రింద ఉన్నామా అన్నది ప్రశ్న, ఆయన అధికారం క్రింద ఉన్నామా అన్నది ప్రశ్న. ఆదివారం మాత్రం మందిరానికి వెళ్ళి వచ్చేస్తున్నామా అది ప్రశ్న. ఏంటి క్రైస్తవ్యం అంటే, ఎవరు క్రైస్తవుడంటే, ఆయన పాలన క్రింద ఉన్నవాడే, ఆయన అధికారము క్రింద బ్రతికేవాడే క్రైస్తవుడు. ఆయన చెప్పినట్టే బతకాలి, వద్దన్న చోట మానేయాలి. ఆయనకు నచ్చినట్టుగానే బ్రతకాలి, ఆయనకు నచ్చనట్టుగా ఉండకూడదు. అది ఆయన పాలన క్రింద ఉండడం. అప్పుడే మనం తీసుకున్న బ్యాప్టిజంకి అర్థం అన్నది ఉండడం. ఈ సభలకు వచ్చి ఇంకా బాప్తిస్మము పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు సభలకైతే వచ్చారు కానీ ఆయన పాలన క్రిందికి ఇంకా రాలేదు. మీరు సభలకు వచ్చారు, ఆయన అధికారం క్రిందికి రాలేదు. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు రావాలనుకుంటున్నారు? ఎందుకు రాలేదు? ఇంకా నచ్చలేదా? ఆయన నచ్చలేదా? ఆయన పాలన నచ్చలేదా? ఆయన నచ్చలేదా? ఆయన అధికారం బాగలేదా? ఆయన అధికారము నచ్చిన ఎవడైనా ఆయన దగ్గరకు వస్తాడు. ఏమంటాడు? యేసు నీవే నా ప్రభు, నీవే నా రాజు, నా పాలకుడు, నా ఏలిక, ఇక మీదట నీ పాలనలోనే నేను బతుకుతానని చెప్పి బాప్తిస్మము కొరకు వచ్చిన వాడే బలంగా బతుకుతాడు. లేదంటే ఇసుక మీద కట్టబడిన వాడై చిన్న చిన్న పిల్ల గాలికి ఎగిరిపోతాడు. బండ మీద కట్టబడిన జీవితాలు మనం ఉండాలి. ఇది పేతురుగారి పిలుపు. కెన్ యూ కమ్ టు దిస్ జీసస్ ఆఫ్ నజరెత్ హూ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్? రాజులకు రాజైన నజరేయుడైన యేసునొద్దకు రాగలవా? అలా వచ్చి మీరు బ్యాప్టిజం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు. ఇది వాగ్దానం, ఇది వాగ్దానం. మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇది పిలుపు. పేతురుగారు చేసిన రాజ్య ప్రకటన ప్రభు పక్షాన ఆయన ఇచ్చిన పిలుపు. పేతురుగారు చేసిన రాజ్య ప్రకటన ప్రభు పక్షాన ఆయన చేసిన పిలుపు, ఇచ్చిన పిలుపు. ఎంతమంది స్పందించారు, ఎంతమంది స్పందించలేదు? తర్వాత ఈరోజు ఇది వేదికపై, ఈరోజు ఈ వేదికపై నుండి మరలా మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాను. మనందరి రారాజు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సింహాసనాసీనుడై మనలందరినీ పాలిస్తున్నాడు. ఆయన పాలన మీకు నచ్చితే
ఇంకను బాప్తిస్మము పొందని వారు ఎవరైనా ఉంటే ఆయన అధికారము క్రిందికి రావడానికి మీరు ఇష్టమైతే త్వరగా నిర్ణయం తీసుకోండి. 3 రోజులైపోతున్నాయి, ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నది. ఈ 3 రోజులలో మీరు ఆయన అధికారము క్రిందికి రావడానికి సిద్ధపడండి. మాకొద్దు అబ్బే మళ్ళీ చూద్దాం ఫ్యూచర్లో అన్న ఆలోచనలు గనుక ఎవరికైనా ఉంటే మీకింకా ప్రభు, మీకింకా నజరేయుడైన యేసు రాజుగా కనబడడం లేదు, కనబడినా ఆయన అధికారం మీకు నచ్చలేదని. వాయిస్ నాది, చాయిస్ మీది, నిర్ణయం మీది. ఇక్కడతో 2వ అధ్యాయములోని 2వ భాగములోని మొదటి విషయం సమాప్తం. ఆన్ ద స్క్రీన్ సెషన్ 11 సమాప్తం. ఒక 45 నిమిషాల బ్రేక్ తీసుకొని పరుగు పరుగున వచ్చే సాయంత్రం మీటింగ్లో కలుద్దాం. దీని కొనసాగింపు ఆఫ్టర్ దిస్ ఈవినింగ్ బ్రేక్. ఒక 45 మినిట్స్ మాత్రమే బ్రేక్, మళ్ళీ త్వరగా వచ్చేద్దాం, మళ్ళీ త్వరగా వచ్చేద్దాం. విందాం దీని కొనసాగింపు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఉదయం నుంచి మీరు మాకు అనుగ్రహిస్తున్న మాటలన్నింటిని బట్టి మేము స్తుతిస్తున్నాం. నేర్పిస్తున్న మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా నేర్చుకోవలసిన సంగతులు ఎన్నో ఉంటుండగా వాటన్నిటిని మాకు నేర్పించమని యేసు ప్రభు వారి పుణ్యనామములోనే ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.